गुड मॉर्निंग स्टूडेंट्स इवेला सिक्स्थ लेसन ग्रामर पार्ट चेप्पुकुंदाम अंदर टेक्स्ट बुक पेज नंबर 44 ओपन चेयंडि किंद चूडंडि ऑलरेडी लेसन विन्नारु कदा आ लेसन लो नुंचि तप्पु ओप्पु एवो गुर्तिंचि रायालन्नमाट गांधी गारी तल्ली पेरु पुत्लीबाई इदि राइट आ रॉन्ग आ गांधी गारी तल्ली पेरु एंटि पुत्लीबाई राइट काबट्टि टिक मार्क कोट्टाली गांधी गारु बंदर्लो पुट्टारु गांधी गारु एक्कड पुट्टारु పోర్బందర్లో పుట్టారు బందర్లో పుట్టలేదు కాబట్టి ఇది రాంగ్ అన్నమాట గాంధీ గారు తమ పనులను తామే చేసుకునేవారు రైట్ రాంగా ఆయన పనులు ఆయనే చేసుకున్నారు కదా ఎవరికి చెప్పేవాళ్ళు కాదు ఆయన పనులు ఆయనే చేసుకునేవాళ్ళు బట్టలు దూడడం కానీ ఏవైనా కానీ బట్టలు వడకడం కానీ నూలు వడకడం కానీ అది మొత్తం ఆయనే చేసుకునేవాళ్ళు అన్నమాట కాబట్టి ఇది రైట్ 1969 అక్టోబర్ 2వ తేదీన గాంధీ గారు జన్మించారు ఇది రాంగ్ ఎందుకని 1969లో కాదు ఆయన పుట్టింది 1869లో పుట్టారు ఆయన కాబట్టి రాంగ్ సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారు ఉండేవాళ్ళు గాంధీ గారు ఎక్కడ ఉన్నారు సబర్మతి ఆశ్రమంలోనే కదా ఉంది కాబట్టి అది రైట్ అన్నమాట నెక్స్ట్ పేజ్ నంబర్ 45 కింది జాబితాను చదవండి మీరు సొంతంగా చేసే పనులకు టిక్ టిక్ ఉంచండి ఇతరుల సహాయంతో చేసుకునే పనులకు ఇంటూ ఉంచండి ఇది మీరు ఓన్ గా ప్రిపేర్ చేసి రాయండి పళ్ళు తోముకోవడం ఈ పళ్ళు మీరే తోముకుంటారా పక్కన వాళ్ళు తోముతారా మీరే తోముకుంటారు కాబట్టి టిక్ మార్క్ స్నానం చేయటం అన్నం తినడం పాఠశాలకు తయారవ్వటం ఇంటి దగ్గర చదవటం రాయటం లెక్కలు చేయటం సంచిలో పుస్తకాలు సర్దుకోవడం పుస్తకాల సంచి చిరిగిపోతే కుట్టడం ఆట వస్తువులను సరిగా ఉంచుకోవడం తలదూకోవడం వీటిల్లో మీ అంతట మీ మీ అంతట మీరు చేసే వాటికి టిక్ కొట్టండి మిగతా వాటికి ఇంటూ మార్క్ పెట్టండి తర్వాత కింద చూడండి కింది వాటిని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి ఎందువల్ల అంటే కింద ఒక మూడు ఇచ్చారు మూడు పదాలు ఇచ్చారు వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి ఎందుకు ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు నీరు నీరు మన అవసరాలను తీరుస్తుంది మన దాహాన్ని తీరుస్తుంది కాబట్టి నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి అది ఆహారం మనం జీవించడానికి ఆహారం కావాలి కాబట్టి దాన్ని వృధా చేయకూడదు ఇది మనం ఇక్కడ రాయాలన్నమాట తర్వాత విద్యుత్ విద్యుత్ మనకు కాంతినిస్తుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి ఇలా మనకు అవసరమైన వాటి గురించి పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట తర్వాత పేజ్ నెంబర్ 46 గాంధీ గారు చిన్న పెన్సిల్ కూడా విలువైనదిగా భావించారు మరి మీరు ఏ ఏ వస్తువులను విలువైనదిగా భావిస్తారో కింది గీతల్లో రాయండి అంటే మీరు ఏ ఏ వస్తువులను విలువగా చూసుకుంటారో ఆ పదాలు ఏంటో కింద మీరు మీ సొంతగా మీరు రాయాలన్నమాట తర్వాత రాయడానికి ఉపయోగించే వస్తువుల పేర్లు రాసి వాటితో ఏమేమి రాస్తారో వాక్యాలు రాయండి ఉదాహరణగా ఇక్కడ చదువు రాసే వస్తువులు బలపం ఇచ్చారు అలా మనం ఒక మూడు రాద్దాం చాలు మీదే తర్వాత రాయొచ్చు బలపం అక్కడ ఇచ్చారు పలక మీద బలపంతో పదాలు రాస్తాను అని చెప్పేసి ఇచ్చారు తర్వాత పెన్ను రాద్దాం పెన్ను పదం ఏం రాస్తాం పెన్నుతో పుస్తకాలలో రాస్తాను ఇది తర్వాత ఇంకేంటి పెన్సిల్ సేమ్ అలాగే పెన్సిల్తో పుస్తకాలలో రాస్తాను ఇలా అన్నమాట నెక్స్ట్ కలర్ పెన్స్ రాసుకోవచ్చు కలర్ పెన్స్తో రంగులు వేసుకుంటాం బొమ్మలు గీసుకుంటాం ఇలాగా రాయొచ్చు అన్నమాట తర్వాత కింది చూడండి కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని ఎదురుగా ఉన్న బ్రాకెట్లో చూపించండి పిల్లలకు కథలంటే ఆసక్తి ఎక్కువ కింద మూడు ఇచ్చారు కష్టం ఇష్టం బాధ పిల్లలకి కథలంటే ఏమెక్కువ కష్టం ఎక్కువ ఇష్టం ఎక్కువ బాధ ఎక్కువ ఇష్టం కాబట్టి నెంబర్ 2 వేయాలి అక్కడ తర్వాత తాగే నీటిని వృధా చేయకూడదు వృధా చేయడం అంటే ఏంటి అనవసరంగా వాడటం అనవసరంగా వాడకూడదు కదా తాగే నీటిని ఆడుకోవడం పాడుకోవడం అనవసరంగా వాడటం ఈ మూడిట్లో ఏది కరెక్టు మూడోది కరెక్ట్ అనవసరంగా వాడటం మన దేశానికి పేరు తెచ్చిన వివేకానందుడు మహానీయుడు గొప్పవాడు
చెడ్డవాడు సామాన్యుడు, మహానీయుడు అంటే ఎవరు? గొప్పవాడు. వివేకానందుడు మన దేశానికి పేరు తెచ్చాడు కాబట్టి ఆయన గొప్పవాడు అనమాట. నిహారిక జన్మదినం నాడు తరగతి గదిలో అందరికీ చాక్లెట్లు పంచింది. జన్మదినం అంటే ఏంటి? కింద మూడు ఇచ్చాడు, పెండ్లి రోజు, సెలవు రోజు, పుట్టినరోజు. జన్మదినం అంటే ఏంటి? పుట్టినరోజు. కాబట్టి అక్కడ బ్రాకెట్లో మూడు వేయాలి. గాంధీజీ అహింస మార్గంలో నడిచి స్వాతంత్రాన్ని సాధించారు. అహింస మార్గం అంటే అక్కడ కింద మూడు ఇచ్చాడు, సంతోషం, బాధ పెట్టడం, హింస లేని అని. అహింస మార్గం అంటే హింస లేనిది అని చెప్పేసి అర్థం అనమాట. మూడోది కింద ఉంది చూడండి, గాంధీజీ చిత్రం మీరు గీయండి, రంగులు వేయండి. అంటే ఆయన బొమ్మ గీసి రంగులు వేయండి చక్కగా. తర్వాత కింద చూడండి, తెలుగులో మీ వస్తువులు ఎక్కడైనా పోగొట్టుకొని తిరిగి ఎవరైనా తెచ్చి ఇస్తే వారికి ఏ భాషలో ఏమని చెప్తారో తెలుసా? తెలుసుకొని రాయండి. ఇప్పుడు తెలుగులో ఏం చెప్తాం, మీది ఏదైనా పోతే మీ ఫ్రెండ్స్ అవి తీసుకొచ్చిన ఇచ్చారనుకోండి, అదే థ్యాంక్ యూ రా అని చెప్పి చెప్తాము. అదే తెలుగులో ధన్యవాదాలు అని చెప్తాము, అయితే కృతజ్ఞతలు అని చెప్తాము. తర్వాత ఇంగ్లీష్లో థ్యాంక్ యూ అని చెప్తాము, హిందీలో ధన్యవాద్ అంటాము, అండ్ నెక్స్ట్ ఇంకో లాంగ్వేజ్లో శుక్రియా అని చెప్పి కూడా అంటాం కదా. అది తర్వాత పక్క పేజ్ తీయండి, కింది తెలుగుల ప్రాముఖ్యాన్ని తెలుసుకొని రాయండి. ఆగస్టు 15 ఏంటి? మనకి స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి స్వాతంత్ర దినోత్సవం. అంటే కొన్ని ముఖ్యమైన రోజులు ఇచ్చారు, అవి దేనికి సంబంధించినవి మనం రాయాలన్నమాట. ఆ తేదీల గురించి ప్రాముఖ్యాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత సెప్టెంబర్ 5 ఇచ్చాడు, సెప్టెంబర్ 5 ఏంటిది? సెప్టెంబర్ 5 టీచర్స్ డే కాబట్టి దాన్ని తెలుగులో ఉపాధ్యాయ దినోత్సవం అంటారు. ఉపాధ్యాయ దినోత్సవం. తర్వాత అక్టోబర్ 2 ఏంటి? గాంధీ జయంతి. గాంధీ గారు పుట్టినరోజు అన్నమాట, గాంధీ జయంతి అక్టోబర్ 2న జరుపుకుంటాం. తర్వాత నవంబర్ 14 ఏంటిది? అందరికీ ఇష్టమైన రోజు, పిల్లలందరికీ ఇష్టమైన రోజు. ఏంటిది అది? బాలల దినోత్సవం, అంటే చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవం. తర్వాత జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే, అంటే గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం. ఏప్రిల్ 14 ఏంటిది? అంబేద్కర్ జయంతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, ఆయన పుట్టినరోజు అనమాట 14 ఇలా ఈ డేట్లో ఒక్క ఈ తేదీల యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం. ఆగస్టు 15 ఏంటిది? స్వతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే వచ్చింది మనకి కాబట్టి దాన్ని తెలుగులో స్వతంత్రోత్సవం అంటారు. తర్వాత సెప్టెంబర్ 5 టీచర్స్ డే, అంటే ఉపాధ్యాయ దినోత్సవం. అక్టోబర్ 2 గాంధీ జయంతి, గాంధీ గారు పుట్టినరోజు అనమాట 2 అక్టోబర్. నవంబర్ 14 బాలల దినోత్సవం, అంటే చిల్డ్రన్స్ డే, నవంబర్ 14. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, అంటే జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటాం కదా, అది గణతంత్ర దినోత్సవం తెలుగులో. ఏప్రిల్ 14 అంటే ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజు అనమాట, బిఆర్ అంబేద్కర్ జయంతి. ఇలా ఈ తేదీల యొక్క ప్రాముఖ్యత నేర్చుకుందాం. తర్వాత కింది వాక్యాలను చదవండి, మా ఊరు రామాపురం, నేను రేపు ఊరికి వెళతాను. పై వాక్యాల చివర చుక్క ఉంది, దాన్ని ఫుల్స్టాప్ అంటాం కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాసాము, పెన్నుతో పుస్తకాల్లో రాస్తాను, ఫుల్స్టాప్, పెన్సిల్తో పుస్తకాల్లో రాస్తాను.
దీన్ని ఈ పులి స్టాప్ ని తెలుగులో ఏమంటారంటే వాక్యాంత బిందువు అంటే వాక్యం అయిపోయిన తర్వాత పెట్టే చుక్కను వాక్యాంత బిందువు అంటారు అంటే ఆ వాక్యాంత బిందువు పెట్టామంటే అక్కడతో ఆ ఆ వాక్యం పూర్తయిపోయింది అని చెప్పేసి అర్థం అన్నమాట తర్వాత కింద ఒక చిన్న పేరా ఇచ్చాడు అందులో వాక్యాంత బిందువు ఎక్కడ పెట్టాలో అది చూసి మీరు పెట్టండి రఘు 3వ తరగతి చదువుతున్నాడు అంతవరకు వాక్యం అయిపోయింది రఘు 3వ తరగతి చదువుతున్నాడు అక్కడ వాక్యాంత బిందువు పెట్టాలి వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్ అన్నమాట ఒక రోజు వర్షం బాగా పడింది పడింది తర్వాత వాక్యాంత బిందువు రావాలి వర్షం వల్ల దారి బురదగా ఉంది అక్కడ వాక్యాంత బిందువు వస్తుంది నడవడానికి చిన్న పిల్లలు ఇబ్బంది పడ్డారు పడ్డారు పక్కన వాక్యాంత బిందువు వాక్యం అయిపోయింది కాబట్టి వాక్యాంత బిందువు రఘు వాళ్ళ చేతులు పట్టుకొని అందర్ని బడికి చేర్చాడు అయిపోయింది కాబట్టి వాక్యాంత బిందువు వాక్యం పూర్తయిపోయిన తర్వాత చివరిలో పెట్టే చుక్కని వాక్యాంత బిందువు అంటారు దీంతో 6th లెసన్ కంప్లీట్ అయిపోయింది